సార్వత్రిక ఎన్నికలయ్యాక నెల్లూరును నందనవనంలా స్మార్ట్ సిటీగా మార్చడమే నా ఏకైక ధ్యేయంగా పనిచేస్తానని పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో సిటీ అభ్యర్థి ఖలీల్, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా విజయసాయిరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి నన్ను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దారిద్ర్యం, మురికివాడలు, నిరుద్యోగం లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దడమే అంతిమ ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గుంచి జయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకి నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి అయినటువంటి నేను నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి ఖలీల్ భాయ్ పోటీ చేస్తా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన ఆశీస్సుల మేరకు 50వ డివిజన్లో మేము మా ఈ యొక్క ఓటర్లందరూ మమ్మల్ని ఎన్నుకున్న తరువాత తప్పకుండా అహర్నిశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఇక్కడున్నటువంటి ప్రజల కోసం మేము నిస్వార్థంగా పనిచేస్తామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నెల్లూరు యొక్క పరిశుభ్రతకి, నెల్లూరు పట్టణంలో మౌలిక వసతుల సదుపాయంలో, నెల్లూరు పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా మేమిద్దరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టి రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి నేను అహర్నిశాలు కష్టపడతానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక పార్కులు, క్రీడా మైదానాలు అభివృద్ధికి, భూగర్భ జలాల అభివృద్ధికి నా వంతు నేను ఖలీల్ అహ్మద్ వంతు ఆయన కృషి చేస్తారనని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు వాసిగా, నెల్లూరులో పుట్టినటువంటి వ్యక్తిగా, నెల్లూరులో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా, విఆర్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తిగా, నెల్లూరుని గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, నెల్లూరు నగర పౌరులకు నేను అందుబాటులో ఉంటానని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మురికివాడలు లేనటువంటి నెల్లూరుని మేము నిర్మిస్తామనని, మురికివాడల్ని తొలగించి డ్రైనేజీ సదుపాయాలని పూర్తిగా ఆధునీకరణ చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముస్లిం మైనారిటీల నుంచి ఒక సాధారణమైనటువంటి పేదవాణ్ణి ఈ యొక్క నియోజకవర్గం నుంచి, అంటే పేదరికం అంటే ఏంది, దారిద్ర్యం అంటే ఏంది, దారిద్ర్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక ఏం షాప్ అది మీరు పనిచేసే గోల్డ్ షాప్లో పనిచేసేటటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఖలీల్ భాయ్ని ఈ యొక్క అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప కార్యాన్ని ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం. ఇక 50వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే, డీబీటీలో కానీ నాన్ డీబీటీలో కానీ ఇప్పటి వరకు గత మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 33.75 కోట్ల రూపాయలని ఈ యొక్క డివిజన్లోనే ఖర్చు చేయడం, అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం మా యొక్క శాసనసభ్యులు ఈ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రంగనాయకులపేట ఆలయం వద్ద రజకుల కోసం ధోబిఘాట్ని నిర్మాణం పూర్తి చేసి చూపించామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, 2019లో గౌసియా హాస్పిటల్ ఏర్పాటుకు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు 70% పూర్తి, ఆ యొక్క 70% నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ఈ వార్డు కాకుండా కూడా 51వ వార్డు అయినప్పటికీ కూడా కపాటపాలెంలో ఒక ఎస్సీల కోసం, దళితుల కోసం ఒక కమ్యూనిటీ హాలు నిర్మిస్తామనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెన్నా నదీ గర్భంలో మేము ఇచ్చేటటువంటి హామీ, పెన్నా నదీ గర్భంలో 2.5 ఎకరాల విస్తరణ ఉన్నటువంటి ధోబిఘాట్ని మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యంగా
మా యొక్క సుధీర్, కొణిదల సుధీర్, కొణిదల సుధీర్, కొణిదల అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కొణిదల చిరంజీవి, కొణిదల పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. కొణిదల సుధీర్ ఆయన ఇప్పటికే మా పార్టీకి అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మా యొక్క కార్పొరేటర్ గంజి జయలక్ష్మి, ఈ వైఎస్ఆర్సిపి వాలంటీర్ స్థాయి నుంచి ఈ కార్పొరేటర్ వరకు ఎదిగి ప్రజలకు అందుబాటులో ఉండి ఆమె కూడా ఉన్నతమైనటువంటి సేవలను అందిస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పార్లమెంటుకు నాకు, అసెంబ్లీకి ఖలీల్ భాయ్కి ఓటు వేసి మాకు ఈ నెల్లూరు ప్రజలకి సేవ చేసేటటువంటి అవకాశం కల్పించాల్సిందిగా పత్రికాముఖంగా తెలియజేస్తూ 50వ వార్డులో నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.